హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాన్ని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో వచ్చేసి యాజ్ యూజువల్గా ఇంకా మన డైలీ రొటీన్ బ్లాగ్స్ అనేవి కంటిన్యూ అయిపోతాయి. ఈరోజు నేను కుకింగ్తో స్టార్ట్ చేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేసుకున్నాము అండ్ లంచ్ వచ్చేసి చికెన్ కర్రీ చేద్దామని. లంచ్ యాక్చువల్గా ఈరోజు ఎగ్స్ చేద్దాం అనుకున్నాం, బట్ ప్రవీణ్ చికెన్ చికెన్ అనేసరికి చికెన్ తీసుకొచ్చారనమాట. హాఫ్ కేజీ చికెన్ తీసుకొచ్చారు. అది చికెన్ ఫ్రై చేద్దామని. చికెన్ కర్రీ అంటే కొంచెం గ్రేవీ లాగా ఎక్కువ వచ్చి చికెన్ ఫ్రై చేస్తాం కదా, చికెన్ ఫ్రై రసము చేద్దామని లంచ్లోకి. సో ఇంకా నేను అన్బాక్సింగ్ చేయవలసినవి పార్సిల్స్ కానీ లేకపోతే సామాన్లు ఇంకా అలాగే ఉన్నాయి. నా వైపు చూస్తున్నాయి మమ్మల్ని సర్దవా సర్దవా అని చెప్పి. సో ఫస్ట్ ఈ కుకింగ్ అది అయిపోతే అప్పుడు స్టార్ట్ చేద్దామని చెప్పి ఫస్ట్ కుకింగ్ అనేది స్టార్ట్ చేసేస్తున్నా. ఆనియన్స్ అవి చాప్ చేసేసుకుంటున్నా. ఫస్ట్ మనం ఆనియన్ పేస్ట్ చేసుకుందాము. ఆనియన్ పేస్ట్ చేసుకున్న ఆ తర్వాత ఈరోజు రెసిపీ మొత్తం యాడ్ చేస్తా. ఒకసారి చెక్ చేయండి, అంటే ఇన్ కేస్ ఎవరైనా చికెన్ ఇలాంటి ఫ్రైస్ ఏమైనా మీరు ఇష్టపడితే కనుక ట్రై చేయచ్చు. ఇది ఈ రెసిపీ వచ్చేసి లాస్ట్ టైం మమ్మీ ఒకరు నూకలతల పండుగ జరిగింది మా అక్క వాళ్ళది అని చెప్పాను కదా, మా రిలేటివ్స్ వాళ్ళది. వాళ్ళ దాంట్లో భోజనాలు అప్పుడు చెఫ్ వస్తారు కదా, క్యాటరింగ్ వాళ్ళు, వాళ్ళు చేసేటప్పుడు మమ్మీ చూసిందంట. సో అది చాలా బాగా చేశారు, చాలా సింపుల్గా చేశారు. ఆ రెసిపీ ట్రై చేద్దామని మమ్మీ మేము ఉన్నప్పుడు ట్రై చేసింది. చాలా చాలా బాగుంది చికెన్ ఫ్రై. అందువల్ల అదే రెసిపీ ఈరోజు నేను ఫోన్ చేసి అడిగాను అనమాట. ఇక్కడ మిట్టు ఏం చేస్తున్నాడు చూసారా, నేను ఇలా పక్కకి వెళ్ళేసరికి ఆ చెత్త వేసాను కదా, ఆ డబ్బాలో ఆనియన్స్ వేసేసాడు. ఆనియన్స్ వేసేసి ఏం తెలియనట్టు పక్కన నించున్నాడు అనమాట. పిచ్చ కోపం వస్తుంది కదా పిల్లలు ఇలాంటివి ఏమైనా చేస్తే. వాడేమనుకున్నాడంటే ఆ బౌల్లో ఆనియన్స్ వేస్తున్నానేమో అనుకున్నాడు. కానీ నేను ఆ బౌల్లోని చెత్త వేయడానికని బౌల్ పక్కన పెట్టుకున్నా, అంటే ఈ తొక్కలు అవ్విను మళ్ళీ ప్లాట్ఫామ్ మీద గలీజ్ ఉంటుందని చెప్పి. సో ఇవన్నీ అవన్నీ వేసేస్తే అవన్నీ మళ్ళీ తీసి పెట్టుకున్నాం వెనక అట్లా. సారీ అమ్మా అని చెప్పి చెప్తున్నాడు పక్క నుంచి. సో అది అండ్ పచ్చిమిర్చి కూడా చాప్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. రసం కూడా చేశాను. రసం ఇంకా నేను మీకు యాడ్ చేయలేదు, రసం నార్మల్గానే కదా అని చెప్పి. రసం కంపల్సరీ, మిట్టు రసం లేకపోతే అస్సలు సరిగ్గా తిండు, ఏదో బలవంతంగా తింటాడు వాడు, నేను గట్టిగా తినిపిస్తే తింటాడు. కానీ రసం లేకపోతే మాత్రం, రసం ఉంటే వాడంతటి వాడే వెళ్ళి అన్నం పెట్టేసుకొని తెచ్చుకుంటాడు. రసం వేసేసుకొని వాడికి రసము ఆర్ సాంబారు ఒక అప్పడం ఉంటే చాలు, పెద్దగా ఇంకేం అడగడు అనమాట. ప్యాన్ కేక్స్ అడుగుతాడు, అప్పుడప్పుడు మ్యాగీ అడుగుతాడు, పాప్కార్న్ అడుగుతాడు, ఇలాంటివి ఏమైనా అడుగుతాడు. కానీ లంచ్లోకి అయితే రసము కానీ సాంబార్ కానీ ఇవి చాలు వాడికి. హ్యాపీగా ఇంకా రసం చేసుకొచ్చంటే చాలు అనమాట. మిట్టు నేనైతే అలాగే తింటాను. నేనైతే ఆవక ఏదో ఒకటి నంచుకొని తినేస్తాను, ఆర్ మిట్టు వచ్చేసి పాపడు నంచుకొని తినేస్తాడు. ప్రవీణ్ ఉంటేనే కర్రీస్ వండాలి, కర్రీస్ కంపల్సరీ అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ప్రవీణ్ రసం వేసుకొని తినలేరనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ చికెన్ ఫ్రైలోకి ఫస్ట్ మనం ఈ పేస్ట్ చేసుకుందాం. ఫస్ట్ నేను కొంచెం అల్లం వేసాను, ఆ తర్వాత ఒక ఆనియన్ ఫుల్ ఆనియన్ చాప్ చేసి వేసుకున్నాను అండ్ కొంచెం వెల్లుల్లిపాయలు, అల్లము వెల్లుల్లి ఆనియన్, లేదా మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే ఓన్లీ ఆనియన్ పేస్ట్ వేసుకున్నా సరే బాగుంటుంది. నేనైతే నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు. నేను చూసారు కదా ఫ్రిడ్జ్ ఎలా ఉందో. సో ఫ్రిడ్జ్ మొత్తం అలా అయిపోవడం వల్ల నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అది కూడా పడేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ చేసుకోవాలి. ప్రస్తుతానికైతే అల్లం వెల్లుల్లి అండ్ ఆనియన్స్ ఇలా వేసేసుకొని పేస్ట్ చేసేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు అక్కడ నుంచి తీసుకొచ్చాను కదా, అక్కడ నుంచి తీసుకొచ్చినది నేను మీకు రేపు అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను షూట్ చేయలేదు, రేపు అప్డేట్ చేస్తాను. ఇది మనం ఫైన్గా పేస్ట్ లాగా చేసేసుకుందాం. ఇది చికెన్గా ఇది మ్యారినేషన్ ఏం చేయక్కర్లేదు, మీరు డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. అంటే మీరు డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేసుకోవచ్చు. మ్యారినేట్ చేయాల్సిన అవసరం ఉండదు చికెన్కి. అలాగే మీరు కుక్ చేసేసుకోవచ్చు, ఓకేనా. అండ్ ఇలా మిక్సీ చేసేసుకొని మనం కర్రీ అనేది స్టార్ట్ చేసుకుందాం. అండ్ ఈరోజు అయితే ఈరోజు చాలా చిన్న వీడియోనే. ఈరోజు నేను లంచ్కి కర్రీ ఏం చేశాను అనేది షూట్ చేశాను అండ్ బయటకు వెళ్ళాము. ఈవినింగ్ డిన్నర్కి బయటకు వెళ్ళాము అండ్ పట్టీలు ఈరోజు కొత్త పట్టీలు చూపించాను. మీరు ఇన్ కేస్ నా పట్టీలు చూడకపోతే ఒకసారి డిజైన్ కోసం కావాలనుకోండి, మీరు పట్టీలు నేను చూపించాను. నేను ఈరోజు పెట్టేసుకున్నా. ఎప్పుడంటే నేను సోమవారం పెట్టుకున్నాను, మనం మంగళవారం పెట్టుకోకూడదు కదా ఏదైనా. సోమవారం నేను మేము మండే వచ్చాము, సండే దిగాము. నేను మండేనే పట్టీలు పెట్టేసుకున్నా కాళ్ళకి. మళ్ళీ ఇంకా అలవాటు పోతుంది అలా, చిన్నప్పటి నుంచి పట్టీలు అలవాటు ఉండేవి. బట్ ఈ లెగ్గింగ్స్ వేసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుందని తీసేసాము. ఇంకా చాలా బోడిగా ఉన్నట్టు ఉంటున్నాయి అన్నమాట కాళ్ళు. అందువల్ల పట్టీలు ఈసారి కొంచెం పెద్ద సైజు తీసుకున్నా. ఒక
హిందులాలు అనమాట పట్టీలు. సో అవి కూడా చూపిస్తాను ఈరోజు. ఓకేనా, చికెన్ ఫ్రై కోసం నేను పాన్ పెట్టేసుకున్న పొయ్యి మీద. అండ్ చికెన్ ఫ్రై మ్యాక్సిమం నేను రెసిపీ మొత్తం యాడ్ చేశాను వీడియోలో. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఇది నేను కొత్త రెసిపీ అనమాట, మా మమ్మీ లాస్ట్ టైం చేసింది, సేమ్ నాకు చాలా బాగా నచ్చిందని చెప్పి అదే రెసిపీ ఈరోజు కాల్ చేసి మరీ కనుక్కున్నాను అనమాట. సో ఈ పాన్ వచ్చేసి మీకు గుర్తుందా, లాస్ట్ టైం నేను ఇండస్ వ్యాలీ బ్రాండ్ నుంచి తెప్పించిన పాన్, కడాయి అండ్ ఆల్సో పాన్ ఒక కాంబో ఆఫర్లో నేను తీసుకున్నాను. అండ్ మీరు సపరేట్గా తీసుకోవాలన్నా పర్చేస్ చేసుకోవాలన్నా ఈ పాన్ ఒకటి మీరు సపరేట్గా పర్చేస్ చేసుకోవచ్చు. సో కడాయి వచ్చేసి మా మమ్మీ ఉంచుకుంది అండ్ ప్యాన్ వచ్చేసి నేను అక్కడి నుంచి తెచ్చేసుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు ఆల్రెడీ కడాయి ఉంది నా దగ్గర. సో మమ్మీ కావాలంటే మమ్మీ అక్కడ వదిలేసి, కడాయి కొంచెం పెద్దది, ఇది నేను తెచ్చుకున్నాను అనమాట. ఇది మనకి ఒక ఇద్దరు ముగ్గురికి కుక్ చేసుకోవాలంటే పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. ఇంకా మీరు క్వాంటిటీస్ తక్కువ తక్కువ తింటా ఉంటే మీకు నలుగురికి కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో ఇండస్ వ్యాలీ బ్రాండ్ని నేను ప్రతిసారి వీడియో చేసినప్పుడు నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎందుకు మనం ఇండస్ వ్యాలీ బ్రాండ్ కుక్వేర్ని సెలెక్ట్ చేసుకోవాలనేది, ఎందుకంటే ఫుల్లీ క్లాడ్ కుక్వేర్ ఉంటాయి వీళ్ళ దగ్గర. అండ్ రీసెంట్గా ఇది లాంచ్ చేశారు, స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అనేది వీరు లాంచ్ చేశారనమాట. చాలా 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 బాగున్నాయి, నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను తెప్పించినవి ఇవి, కాస్ట్ ఐరన్ తెప్పించాను, కాస్ట్ ఐరన్ కూడా చాలా చాలా బాగుంటాయి. దాని తర్వాత వీళ్ళు స్టెయిన్లెస్ స్టీల్ అనేది తెప్పించారనమాట. ఇది 40 inches ఉంటుంది అనమాట, ఇది వచ్చేసి కడాయి వచ్చేసి పాన్ వచ్చేసి ఫ్రై పాన్ వచ్చేసి. మీరు హ్యాపీగా ఇందు మీరు సైజెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇండస్ వ్యాలీ బ్రాండ్ వచ్చేసి మనకి పాతకాలపు పద్ధతులన్నీ తీసుకొస్తుంది అనమాట, అంటే హెల్తీ ఫ్రెండ్లీ లాగా, హెల్తీ ఫ్రెండ్లీ అండ్ ఆల్సో ఈజీ టు కుక్ అండ్ ఆల్సో డ్యూరబుల్ ఉంటుంది, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, చక్కగా నాన్ స్టిక్ ఉంటుంది కంప్లీట్లీ. హెల్తీ వేలో నాన్ స్టిక్ కావాలనుకుంటే బెస్ట్ బెస్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ ఇండస్ వ్యాలీ బ్రాండ్ అనమాట. ఇది ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అనమాట. ఇందులో మనకి స్టాక్ పాట్ వస్తుంది, సాస్ ప్యాన్ వస్తుంది అండ్ ఇది వస్తుంది. నా దగ్గర ఆల్రెడీ నేను ఇంతకుముందు చూపించాను మీకు సాస్ ప్యాన్, అది కూడా స్టాక్ పాట్ చూపించినట్టున్నాను. స్టాక్ పాట్ అండ్ సాస్ ప్యాన్ అండ్ కడాయి, ఇది ఫ్రై ప్యాన్, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో నేను ఫస్ట్ ఏం చేశాను, ఆయిల్ వేసి ఫస్ట్ పచ్చిమిర్చి ఫ్రై చేశాను, ఆనియన్స్ ఫ్రై చేశాను, ఆ తర్వాత చికెన్ వేసేసుకున్నా డైరెక్ట్గా. ఇది ఒక 1/2 kg చికెన్ అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో 1/2 kg చికెన్ వరకు, ఇదిలా 1/2 kg చికెన్, 1/2 kg అలా పడుతుంది ఇందులో. మీకు సైజ్ గురించి అని నేను అప్డేట్ చేస్తున్నాను. సో లాస్ట్ టైం నేను చాలామంది ఇన్స్టాగ్రామ్లో అడిగారు, మీరు అది యూజ్ చేస్తున్నారు కదా, సైజ్ ఎంత, ఎంతవరకు చికెన్ పడుతుంది ఏంటి అనేది. సో దట్ మీకు కొంచెం క్లారిటీగా ఉంటుందని ఈరోజు కొంచెం ఇలా ఎలాగో చేస్తున్నాను కదా అని చెప్పి షేర్ చేస్తున్నాను అనమాట. ఇది కంప్లీట్లీ కెమికల్స్ ఏమి ఉండవు, ఇందులో ఫుల్లీ క్లాడ్ కుక్వేర్ ఉంటుంది. 3 layers ఆఫ్ మెటల్ ఉంటుందన్నమాట. ఇందులో మీరు హ్యాండిల్ కూడా డైరెక్ట్గా పట్టుకోవచ్చు, ఏం కాదు. మరీ ఎక్కువ ఓవర్ హీట్ అయితే చిన్నది మనం క్లాత్ పెట్టుకోలేము, కానీ నేను హ్యాండిల్ ఈజీగా పట్టుకుని నేను కుక్ చేసుకోగలుగుతున్నాను. ఇది ఇదే కాదు, మిగతా ఏవైనా కడాయి కానీ లేకపోతే మిగతా ఏవైనా సరే బాగా ఓవర్ హీట్ అంటే ఒక 1 hour 45 minutes అలా కుక్ చేస్తే మీకు బాగా టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కదా, అప్పుడు మీరు క్లాత్ ఏమైనా పట్టుకుంటే సరిపోతుంది. లేదా మీరు నార్మల్గానే హీట్ని, అది హీట్ రెసిస్టెన్స్లో పనిచేస్తుంది అనమాట, చక్కగా మనం అది పట్టుకొని మనం కుక్ చేసుకోవచ్చు. అండ్ ఈ కుక్వేర్ వచ్చేసి సర్టిఫైడ్ కుక్వేర్ అనమాట, ఫుడ్ సేఫ్టీ కంప్లీట్లీ ఫుడ్ సేఫ్టీ ఉన్నది, సర్టిఫైడ్ ఉన్న ప్రొడక్ట్ కుక్వేర్ అనమాట. హ్యాపీగా ఇందులో మీరు కుక్ చేసేచ్చు. అండ్ ఇది స్టోరేజ్ కూడా ఈజీ అండ్ ఆల్సో దాని ఏమంటారు క్లీన్ చేయడం కూడా ఈజీ, స్టోర్ చేయడం ఈజీ, చాలా డ్యూరబుల్ ఎక్కువ ఉంటాయి. ఇంతకుముందు నేను చాలాసార్లు నేను మీకు కుక్ చేసినప్పుడు కూడా చూపించాను. అండ్ ఇందాక పేస్ట్ వేసుకున్నాం కదా ఆనియన్స్ను, ఇదిని ఆ పేస్ట్ కూడా వేసేసుకున్నా. ఈరోజు పేస్ట్ కొంచెం ఎక్కువ వేసాను, కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలని చెప్పి. ఇండస్ వ్యాలీ బ్రాండ్ వచ్చేసి మనకి 0% కూడా వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరన్నమాట హెల్త్ విషయంలో మాత్రము. సో అందువల్ల వీళ్ళు చాలా హెల్తీ కుకింగ్ స్టైల్లో వీళ్ళు ఈ కుక్వేర్ అనేది తీసుకొచ్చారు. ఈజ్ ఆఫ్ కుకింగ్ ఉంటుంది, హెల్తీ ఫ్రెండ్లీ ఉంటుంది అండ్ ఆల్సో ఫుడ్ గ్రేడ్ 304 స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. ఇది పిఎఫ్ ఓఏ ఉండదు, ఇందులో కెమికల్ కోటింగ్స్ ఏమి ఉండవు, ఫుల్లీ క్లాట్ కుక్వేర్ అనమాట. చెప్పాయి కదా ఈవెన్గా హీట్ అవుతుంది మొత్తం కూడా. 85 nutrients వీళ్ళు లాక్ చేసి ఉంచుతారు, లాక్ చేసి ఉంచుతుంది ఈ కుక్వేర్ వచ్చేసి. డ్యూరబుల్ ఉంటుంది, రస్ట్ ఫ్రీ ఉంటుంది, మెయిన్ స్క్రాచ్ రెసిస్టెంట్ ఉంటుంది, వాల్యూ ఫర్ మనీ ఉంటుంది అనమాట. సో అన్ని విధాలుగా పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ మీరు ఇన్ కేస్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో డీటెయిల్స్ అనేవి ఇస్తాను. అండ్ ఇన్ కేస్ డీటెయిల్స్తో పాటు నేను కోడ్ కూడా ఇస్తాను, ఆ కోడ్ యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 10% ఆఫ్ వస్తుంది అనమాట. స్క్రీన్ మీద ఇస్తాను, అట్ ది సేమ్ టైం డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నేను అయితే 100% రికమెండ్ చేస్తాను ఈ కుక్వేర్ని, చాలా 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 బాగుంటుంది, ట్రై చేయండి. ఓకేనా, నేను నెక్స్ట్ టైం ఇది బిర్యానీ కోసం అని చెప్పి ఒక ప్యాన్ కూడా తెప్పించాను, అది ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత నేను అది కూడా అప్డేట్ చేస్తాను మీకు. ఓకేనా,
అండ్ రెసిపీ వైస్కి వచ్చేస్తే ఆ పేస్ట్ చేసిన తర్వాత నేను చాలాసేపు మగ్గించాను పచ్చివాసన పోయేంత వరకు. ఆ తర్వాత కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం కొరియాండర్ పౌడర్, క్యూమిన్ పౌడర్ యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకొని ఇది చాలా దగ్గర పోయే వరకు ఉంచాలన్నమాట. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్కి ఎక్కువే ఉంచుకోవాలి లో ఫ్లేమ్ పెట్టుకొని. సో ఇది అస్సలు అంటుకోదు, ఇన్ కేస్ చిన్నది ఏమైనా మనం మాడినట్టు అనిపించినా సరే కొంచెం వాటర్ పెట్టి ఒక 5 నిమిషాలు నానబెడితే ఈజీగానే మనం చేసేసుకోవచ్చు. స్క్రాచ్ రెసిస్టెంట్ ఉంటుంది, చాలా బాగుంటాయి కుక్వేర్, ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇలాంటి వాటి మీద మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి లాంగ్ రన్ వస్తాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ మార్చేదానికి అవకాశం ఉండదు. అండ్ ఆల్సో ఈజీగా కూడా మనం కుక్ చేసుకోవచ్చు. ఆ ఫుడ్లో ఏదైతే న్యూట్రియన్స్ ఉంటుందో అది లాక్ చేస్తుంది అనమాట. మళ్ళీ అది ఫుడ్లో న్యూట్రియన్స్ అన్ని పోయి మళ్ళీ మనకి హెల్త్ బెనిఫిట్స్ ఏమి ఉండవు కదా, అందువల్ల అనమాట ఈ కుక్వేర్ ట్రై చేయండి. ఓకేనా, చాలా చాలా బాగుంది, నేను 100% రికమెండ్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్ బాక్స్లో డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. అండ్ ఈ చికెన్ కర్రీ వచ్చేస్తే నేను లాస్ట్ ఒక 1/2 అవర్ వరకు కుక్ చేశాను, అంతే అయిపోతుంది చికెన్ ఫ్రై. ఇవే నా పట్టీలు, కొత్త పట్టీలు, చాలా పెద్దవి తెలుసా. ఇప్పటి వరకు నాకు తెలిసి నేను పెట్టుకున్న వాటిల్లో నా మ్యారేజ్వి పెద్దవి, మ్యారేజ్ తర్వాత అయితే ఇవే పెద్దవి. ఇన్ని ఇయర్స్ తర్వాత నేను పెద్దవి ఇప్పుడే కొనుక్కున్నాను. ఇవి మొత్తం 15 తులాలు పట్టీలు, ఇవి వెయిట్ అయితే 15 తులాలు, 10,000 అయింది, 10,000 అయింది ఛార్జ్, అంటే మేకింగ్ ఇవన్నీ ఉంటాయి కదా మొత్తం కలిపి 10,000 అయింది పట్టీలకి, 15 తులాలకి టోటల్గా. ఇది నేను శ్రీరామ్ జ్యువెలర్స్లో తీసుకున్నాను అనకాపల్లి. మీరు ఇన్ కేస్ విజిట్ చేస్తే ఇలాంటి డిజైన్స్ మీకు చాలా దొరుకుతాయి. కొలాబరేషన్ ఏం కాదు ఫ్రెండ్స్, అనకాపల్లిలో జస్ట్ మేము చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గర పట్టులు అవి కొనుక్కుంటాం, అలవాటు మీద చెప్తున్నాను అంతే. దాని తర్వాత అనకాపల్లిలో ఈ వీడియో నేను అప్డేట్ చేయలేదు మీకు, మమ్మీ సరుకులు అవి సర్దుతున్నప్పటిది ఈ పెద్ద బ్యాగ్లో సర్దుతుందనమాట. ఈ పెద్ద బ్యాగ్లో వచ్చేసి అంటే వేరే వేరే బ్యాగ్లో సరిపోవట్లేదు, ఇదైతే కొంచెం కార్లో ఫిట్ అవుతుందని దాని మీద ఇలా పెడుతుంది అన్నమాట. అన్నీ కూడా కవర్లో కట్ట పెడదామా, కట్టేసావా? ఏంటని కట్టావు అందులో? ఎనిమిరకాయలు పెట్టాను, పెసలు పెట్టాను, ఇది నెయ్యి ప్యాకెట్, ఇది చింతపండు, ఇదేమో పచ్చికారం, ఇదేమో మినపప్పు, ఇది మామూలు కారం, మామూలు కారమే, ఇది కొబ్బరి పప్పు, సోడిపిండి, సోడిపిండి వేసాను, ఇంకా సోడిపిండి, అంటే వెల్లుల్లిపాయ లాస్ట్లో పడతావా? వెల్లుల్లిపాయలు ఒట్టొడియాలునా? వెల్లుల్లిపాయలు ఒట్టొడియాలి, ఒట్టొడియాలు అవన్నీ పెడేస్తావమ్మా. చూపించు, అందరూ ఆశ్చర్యపోతారు చూసి, అమ్మో బాబు ఇన్నోట అని చెప్పి. దాంట్లో అలా కనిపిస్తున్నాయి అంతే. సో ఇవి వెల్లుల్లిపాయలు అన్నీ ప్యాక్ చేసి నేను ఇంకా ఒరిజినల్ వాయిస్తో షూట్ చేద్దాం అంటే బయట గాల గాలుగా ఉందన్నమాట. ఏదైనా ఎవరైనా అమ్మడానికి ఎవరైనా వస్తే మాత్రం గాల గాలుగా ఉంటుంది అనమాట, అందువల్ల ఆఫ్ చేసేసాను. అండ్ ఇప్పుడు కొంచెం వాయిస్ అది కట్ చేసి ఇలా చెప్తున్నాను అనమాట. అండ్ వెల్లుల్లిపాయలు వచ్చేసి ఎప్పుడైనా ఎక్కువ రోజులు మనం అలా కవర్లో కట్టి పట్టేస్తే బూజు ఎక్కేస్తాయి కదా బాగా, వెట్టి గాలి తగలాలి. సో అందువల్ల నేను పైన పెట్టు నేను తీసి అలా పళ్ళు అలా వేసుకుంటానని చెప్పి చెప్తున్నాను. చాలాసార్లు అన్న అక్కడ దొరుకుతాయి దొరుకుతాయి అన్న సరే మా మమ్మీ అస్సలు విందనమాట తన పని తను. ఇంకా చెప్పాలంటే ఆనియన్స్ కూడా పెట్టింది, ఇంకా ఇవి కాకుండా ఇంకా చాలా సామాన్లు పెట్టింది, అవన్నీ నేను రేపు అప్డేట్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి మేము డిన్నర్కి బయటకు వెళ్ళాము, అదే ఇంక నేనేం షూట్ చేయలేదు పెద్దగా. సో ఇది ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది అని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను రేపు సూపర్ సూపర్ బ్లాగ్తో కలుస్తాను, నా పట్టీలు ఎలా ఉన్నాయి చెప్పండి. ఓకేనా, నాకు చాలా బరువుగా చాలా డిఫరెంట్గా ఉంది. ఇంట్లో ప్రవీణ్ వాళ్ళకి కూడా గజ్జలు అటు ఇటు తిరుగుతుంటే గజ్జలు గలగలమని వాళ్ళకి డిఫరెంట్గా ఉందన్నమాట అది. అండ్ పట్టీలు ఎంతమందికి ఇష్టం, ఇప్పుడు ఎవరు పెట్టుకుంటున్నారు మహా అయితే ఎంతమంది పెట్టుకుంటున్నారు ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే భలే నచ్చుతాయి పట్టీలు, మళ్ళీ అలవాటు చేసేసుకుందాము డైలీ ఇంకా అని చెప్పేసి నేను ఇంకా కొత్త పట్టీలు వాడడం స్టార్ట్ చేసేసా అది. ఓకేనా, రేపు సూపర్ బ్లాగ్తో కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సరుకులు అండ్ మమ్మీ వాలంటీర్స్ తెచ్చిన సామాన్లు అవి నేను రేపు అప్డేట్ చేస్తాను. వీడియోస్ అస్సలు మిస్ చేయొద్దు. ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి కొన్ని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం కోసము. ఓకేనా, కొంచెం బూస్ట్ లా ఉంటుందన్నమాట. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్. భోజనానికి ధన్యవాదాలు.
బొచ్చు నిండిపోయింది. ఇది నిండిపోయిందా బొచ్చ? చాలా రోజుల తర్వాత తిన్నాం కదా, అందువల్ల రెండింటి తినేసరికి బొచ్చ నిండిపోయింది. మిడ్డు కూడా ఒక దోశ తిన్నాడు అంతే. నాన్న భోజనానికి ధన్యవాదాలు. నీకు ఫన్నీగా లేదా ఎలా చెప్తుంటే? చెర్రీ ప్రతిరోజు లంచ్ డిన్నర్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పేవాడనమాట భోజనానికి. ఇది డోరెమోన్లోని నోబిత చెప్తాడు ప్రవీణ్, అట్లాగనమాట. డోరెమోన్ కూడా చెప్తాడు కానీ నోబిత ఎక్కువ చెప్తాడు. షిన్చాన్ చెప్పడు, షిన్చాన్ కి అంత లేదు. షిన్చాన్ చెప్పడు అట్లా. నేను బయలుదేరుతున్నాను అంటాడు. వాడు మళ్ళీ వెళ్తే వెళ్ళక నేను వెళ్ళొస్తాను అంటాడు. రివర్స్ లో చెప్తాడు వాడు.